బీజేపీ నాయకురాలు డీకే అరుణ సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయను రామ్నగర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ సీనియర్ నేత దత్తాత్రేయ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానన్నారు డీకే అరుణ. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీయే అన్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని బీజేపీ కేడర్ను కలుపుకుని పార్లమెంటు అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. డీకే అరుణ బీజేపీలో చేరడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానన్నారు దత్తాత్రేయ. ప్రధానిగా మోడీని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా వారందరి యొక్క ఆశీస్సులు ఉండాలని, మరి ముందల నన్ను మంచిగా గైడ్ చేయాలని పెద్దలు వాళ్ళు అనుభవజ్ఞులు వారిని కోరడం జరిగింది. మరి వారు కొన్ని సూచనలు సలహాలు రాసి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. సో మిగతా బీజేపీలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ కూడా కలుస్తాం. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటుకి సంబంధించి కూడా, ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నటువంటి బీజేపీ క్యాడర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ క్యాడర్ అంతా కూడా అందరితో ఈ ఒకటి రెండు రోజుల్లో అందరినీ కూడా కలుస్తా, అందరితో కూడా సమన్వయం చేసుకుని బీజేపీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతం చేసే విధంగా, అదేవిధంగా రేపటి పార్లమెంట్ ఎన్నికలు కూడా బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అందరితో సమన్వయం